పలాస అనే చిత్రం తర్వాత నటుడిగా ప్రయాణం ప్రారంభించిన నాకు ప్రారంభ దశలోనే ఎన్నో వేరియేషన్స్ ని కలగలిపిన ఒక పాత్ర. ఈ పాత్రకి నన్ను ఎంపిక చేయడం నిర్మాత శ్రీ చంద్రవాడి శ్రీనివాసరావు గారికి, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలకి ఎవరు అతిథులు కాదు. ప్రతి మనిషి కోరుకున్నది ఒకటే, తను తన కుటుంబం బాగుండాలని. దానిలోంచి వచ్చేదే వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ యొక్క జీవన ప్రయాణం అనేది ఒక ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఈ సినిమా ఈ ఉత్తరవృత్తం ఒక ఉద్యమకారుడు అతనికి దూరమైన తన కుటుంబం తన కొడుకును చూసుకోవాలనే ఒక ఆరాటం. చిన్నప్పటి నుంచి కొడుకు ఎలా ఉన్నాడు, ఎలా ఎదిగాడు, ఎలా చదువుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు అని. తను చేస్తున్న ఉద్యమంలో తన జీవితం మమేకమైనా సరే కొడుకు గురించి ఆలోచించడం, కొడుకు ఎలా ఉన్నాడు. సో ఇలాంటి ఒక గొప్ప ఒక హ్యూమన్ రిలేషన్షిప్ మీద తీసినటువంటి చిత్రం ఇది. ఆ మధ్య తనిఖీల భరణి గారు ఒక మాట, ఎందుకో నాన్న వెనకబడ్డాడు. చాలా సమయంలో ప్రతి ఒక్కరూ మనం అమ్మ గురించే గుర్తు చేసుకుంటాం, అమ్మ గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం, కానీ నిశ్శబ్దంగా ఉండి తన పని తను చేసుకుపోయే నాన్నని మనం తలుచుకోవడం కొంచెం తక్కువే. అందుకే ఆయన అన్నారు నాన్న కొంచెం వెనకబడ్డాడు. ఈ సినిమా చూస్తే ఆ పాత్రలో నేను నటించినా సరే బయటకు వచ్చి నాన్న చూడాలి, నాన్నతో మాట్లాడాలి అని అనిపించే ఒక భావోద్వేగాన్ని ఈ చిత్రం మీకు ఖచ్చితంగా అందిస్తుందని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పాత్ర మలచిన తీరు, ఆ పాత్రకి రాసిన మాటల స్వభావం ఈ పాత్ర ఔచిత్యాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఇలాంటి పాత్ర నటించడం అనేది నాకు నిజంగా నటుడిగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ప్రతి నటుడికి తన జీవితంలో ఎన్నో పాత్రలు చేసిన గుర్తుండిపోయి కొన్ని పాత్రలు మాత్రమే మిగిలిపోతాయి. అలాంటిది నాకు ప్రారంభ దశలోనే ఇలాంటి పాత్ర లభించడం నాకు ఇదొక బూస్ట్ లాంటిది. నేను చెప్పాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూసి అందరి మనసులు కదులుతాయి అనే భావన అయితే నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మంచి చిత్రాన్ని నిలబెట్టే బాధ్యత, ప్రేమతో కూడుకున్న బాధ్యత మీడియా వారు కూడా వహించాలని మనస్ఫూర్తిగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ, ఇంత మంచి చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకెళ్ళడం చాలా కష్టమైన విషయం అయినా సరే మీడియా తెలుసుకుంటే అది పెద్ద కష్టమైన పని కాదు నాకు తెలిసి. అలాగే ఈ సినిమా చూసిన వారు ఖచ్చితంగా ఇంకొక 10 మందికి ఈ సినిమా చూడండి అని చెప్తారని ఒక నమ్మకం అయితే నాకు ఉంది. ఫైనల్గా ఈ ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చిన మా నిర్మాత చంద్రవాడి శ్రీనివాసరావు గారికి, మా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి నేను మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 8 జూలై ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నటువంటి మా నాన్న నక్సలైట్ ఈ చిత్రంలో కొండరుద్ర సీతారామయ్య గారి పాత్రని నేను నటించడం జరిగింది. ఈ సినిమాని మీరు థియేటర్స్కి వెళ్ళి చూసి మీకు నచ్చుతుంది అనే ఒక ఆశ మాకుంది. ఖచ్చితంగా మీకు నచ్చితే మరో 10 మంది ఈ సినిమా చూసేలా మీరు ఒక మాట సాయం చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.